నొప్పొస్తుంది నీకు. ఇప్పుడు ఎవరు చాయ్ పెడతారు? బాబీయా? బాబీ హౌ టు మేక్ చాయ్? ఏ నేను పెట్టన్న. హాయ్ ఫ్రెండ్స్, అరే పెట్టమన్నా అన్న, నువ్వు పాల ప్యాకెట్ ఓవర్ తెచ్చిరన్న. పైసలు ఎవరు తెచ్చిరన్న? అయితే చాయ్ పెట్టన్న. పాలనే పెట్టరా? పాలు పెట్టకపోతే ఇట్లా రాక. ఇగో అరే వాడు వాడు బ్రెడ్ చీజ్ అట్లా చేసిస్తాడు, టోస్ట్ చేసిస్తాడు. ఫైవ్ మినిట్స్ లో చేస్తాడు. ఎంతసేపు ఆ పక్కన పక్కనే ఉండరు, దాంట్లో తప్పేం ఉంది. కానీ తింటాడు, నాకేమొద్దు అంటాడు. ఇక ఇందాకనే 220 రూపీస్ ఇచ్చిన. ద సినిమా ఈజ్ అబౌట్ ఇప్ మ్యాన్ లెగసీ. యా టోస్ట్ టోస్ట్ బనాకే కాయ్ చాయ్. నేను చాయ్ తాగా కదా, బికాస్ ఐమ్ హెఫ్టీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై చాటర్ బ్లాగ్స్. నమస్తే బాబీ, ఏం చేస్తున్నావు? ఖాళీ ఉన్నందుకు బ్రెడ్ పోస్ట్ చాయ్ చేసుకుంటున్నాను. అబ్బా బాబా, సాయంత్రం పూట చీజు, ఇంకేంది బ్రెడ్ ఇంకేంటా చాయ్. చాయ్ ఏమన్నా టేస్ట్ అనేది హాలీవుడ్ టేస్ట్. హైదరాబాద్ అబ్బా, హాలీవుడ్ మే హైదరాబాద్ ఉంటుంది. ఇంక మా బాబాయ్ చూడండి ఎట్లా, మా వాడు ఎలా చేస్తాడు, బాగా ప్రెస్ చేస్తాడు వాడు. త్రీ డేస్ నుంచి ఇదే తింటున్నాం కాబట్టి అయిపోయింది. సో మాది రెగ్యులర్ ఫుడ్ అయితే ఇలా ఇది కాదనమాట. ఏదో ఇంకా టైంపాస్ అయితే లేదని చెప్పి వేసుకుని తింటున్నాం. టైంపాస్ అయితే లేదు. చక్కెర వేసినావా? చక్కెర అయ్యలే ఇంకా. ఫస్ట్ వీడికి వెళ్ళి ఇట్లా చూపిస్తామనుకో అందరు కనిపిస్తారు షాప్ దగ్గర ఎవరెవరు ఉన్నారో. అందుకనే కిచెన్ లో ఎక్కువ పని ఉంటాయి. అంటే షాప్ దగ్గర ఏమైనా కొనుక్కో రావాలంటే షాప్ బిజీ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇట్లా చూస్తాం, అంతేగాని అమ్మాయిల్ని చూడడానికే కాదు. అది మీరు గమనించాలి. ఓకే, అంటే వీళ్ళు తప్పనుకుంటారు అట్లా హైదరాబాద్ ఉందని ఇలా పోరలు తెలియదా అంటే తెలియదనే అని చెప్పాలి. తెలుసని ఏమే కాలిందా? స్మెల్ అయితే మంచిగా ఉంది, తినడానికి ఎట్లయితే ఉంటారో. ఇది చీజా?
బటర్ బటర్ అంటారా చీజ్ అంటారా దీన్ని బటర్ అంటారు అచ్చా చీజ్ అంటే ఎట్లుంటుంది వైట్ కలర్ ఉంటుందా చీజ్ అన్న నెయ్యి అన్న ఒకటేనా ఇట్లుంటది మామూలుగా పని చెప్తే ఇట్లుంటది కామన్ మనకి హైదరాబాద్ అని మాట్లాడితే హైదరాబాద్ అంటారంటారా రామ్ రామ్ సేఠ్ జీ చక్కెర వేసిన ఫస్ట్ పడేసిండు కింద పడేసిండు కింద లోపల చక్కెర వేస్తుంది పిల్లలకి తెలియక ఇవన్నీ ఇట్లా పనులు చేస్తుంటారు సాల్ట్ బేనా నువ్వు చక్కెర బేనా చక్కెర బే చెప్పి సినిమా చూస్తున్నాం ఇప్ మ్యాన్ లెగసీ అంట బోర్ కొడుతుంది సినిమా అయిపోయినట్టేగా అయిపోయినట్టే ఈ రోజుకి బ్రెడ్ కూడా అయిపోయింది తెచ్చుకోవాలా ఇంకా ఇది కూడా పెట్టేసి ఇంకేముంది ఎందుకే పిల్లకి పెట్టినట్టే అప్పుడే కర్రగా అయిపోయింది కింద మంట ఎక్కువ పెట్టినా టెస్ట్ చేస్తే ఏమైతే టేస్ట్ వస్తుంది అట్లా రోస్టెడ్ లాగా అనిపిస్తుంది టేస్ట్ రోస్ట్ రోస్ట్ అంటే తెలుగులో కడక్ కడక్ అయితే కడక్ అయితే కడక్ అయినా మెత్తగైనా నోట్లకే కదా బాబు పోయేది ఎట్లా తిన్నా టేస్ట్గానే ఉంటుంది కదా బాబు మనకి చిన్నప్పటి నుంచి మెత్తగా అలవాటు కాదు కడకుండా ఏమున్నా కడక ఉండాలంట దోష వాన మాత్రం చంపుడు చంపింది కదా పెళ్ళికి పోలేయాలి అసలు ఎవరి పెళ్ళికి అది పక్కన పిలిచారు పక్క అవురా పాపం వాళ్ళు కాడిచ్చిన కూడా పోలేదు మనం గిఫ్ట్ కూడా తెచ్చుకున్నాం గిఫ్ట్ కూడా లేదా ఆడ అయిపోయిందా ఇంత కర్రగా అయిపోయింది చాయ్ కూడా గల్తీ హర్ బేటా హై దిల్ చాయ్ అగర్ అగర్ చాయ్ బేచనే వాలా ఇప్పుడు అదేది చెన్ని చెన్ని ఓ షిట్ This is what I don't like it. This sounds okay. It should be very pleasant when pouring tea. Okay, careful. Enta na chai 8 rupala madam rangu ruchi chikkadam 3 roses త్రీ రోజెస్ అంటున్నాం కానీ మేము యూజ్ చేసేది రెడ్ లేబులే అది ఇట్లా సీక్రెట్ చెప్తే ఇవ్వకపోతుంది అన్న చాయ్ అన్నా చాయ్ అన్నా గివే లైక్ వెరీ
ఇవే బ్రెడ్ తీసుకొచ్చినాయి కదా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈవినింగ్ స్నాక్స్. క్రాక్ జాక్ బిస్కెట్స్ తెచ్చుకును, మళ్ళా బ్రెడ్ అడుగుతాడు. నేను ఓన్లీ బ్రెడ్ తింటా. మంచి కూర్చోరా, చాయ్ పడుతుంది. My fried beef and tomatoes. Who wants a bloody steak? But you should enjoy your last meal. And if I want you to eat, you will eat. Huh? China has two meal options. Everyone has the right to choose. ఎలా ఉంది తాబిస్ మహిమ అంట, దీన్ని దీన్ని తాబిస్ మహిమ ఎలా చేశాను తాబిస్ మహిమ అంట. రేటింగ్ ఇవ్వాలా ఓకే ఇంద్ర, అయ్యా ఎక్సలెంట్ బేరింగ్ బై బాబీ, ప్రిపేర్డ్ బై బాబీ. ఇంకా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా? ఇక అట్లా చాయ్ తాగుకుంటా, టీవీ చూసుకుంటా, రోజు గడుపుతున్నా. చాటర్ బ్లాగ్స్ టీమ్ పని పాట లేదు కాదు, నైట్ షిఫ్ట్ ఉంటుందానికి 6 నుంచి. కానీ ఈరోజు లీవ్ పెట్టండి, పెళ్ళి ఉందని. కానీ పెళ్ళికి పోలే, కొత్త ఇస్త్రీ బట్టలు వేసుకున్నాడు, పోయి వండుకున్నాడు. నాకు బ్రెడ్ ముక్క ఇవ్వండి. సాయి సాయి లెక్క రాలేదు.